పేరుతో భారీ మోసానికి పాల్పడింది నైజీరియన్ ముఠ. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసము ఆన్లైన్ పోర్టల్లో తమ రిజ్యూమ్ను అప్లై చేశారో ఆ వ్యక్తులనే టార్గెట్ చేసింది ఈ నైజీరియన్ ముఠ. కుక్కట్పల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నైజీరియన్ ముఠాను సైబర్బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి విదేశాలకు చెందిన సిమ్ కార్డులతో పాటు పాస్పోర్ట్లను అదేవిధంగా బ్యాంకులో ఉన్నటువంటి 11 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఈ కేసులో దాదాపుగా 1 కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. బ్యాక్డోర్ ఉద్యోగాలంటూ విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సైబర్బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని ఉత్తమ రెడ్ క్రాస్ యూనిట్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రెడ్ క్రాస్ యూనిట్ 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధునాతనమైన నూతన బిల్డింగ్లోకి అడుగుపెట్టింది. జనరల్గా రెడ్ క్రాస్ సంస్థ నిర్వహించే రక్తనిధి లాంటి కార్యక్రమాలకు తోడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహించే తలసీమియా వ్యాధిగ్రస్తుల రక్త మార్పిడి వార్డు వారి పాలిట ఒక నిజంగానే ఒక వరం అని చెప్పి చెప్పాలి. ఇప్పటివరకు కేవలం 6 పడకలతో ఉన్న ఈ వార్డును అమెరికాకు చెందిన మెక్ డెర్మట్ సంస్థ సహకారంతో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు వైడి రామారావు 18 పడకలుగా మార్పిడి చేయించారు. దీనిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 136 మంది తలసీమియా వ్యాధిగ్రస్తులు ప్రతి వారం రక్త మార్పిడి సేవలను ఈ సెంటర్లో ఉచితంగా పొందుతున్నారు. కార్మిక సమ్మెకు ఈ రోజు జరుగుతున్న 8వ రోజు జరుగుతున్న సమ్మెకు ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేస్తున్నారు. మరోపక్క బస్టాండ్లో విపరీతమైన రద్దీ కనపడుతుంది. దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్లో చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి బస్సులు నడుపుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గిన విధంగా బస్సులు నడపడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పొచ్చు. మరోపక్క హైదరాబాద్కు వెళ్లే బస్సులు దొరకకపోవడంతో లేకపోవడంతో ప్రయాణికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నుంచి ఖమ్మం నగరమే కాదు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా సరే హైదరాబాద్కు బస్సులు నడపాలని చెప్పేసి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం షాపుల లైసెన్సుల కోసం మహిళలు పోటీ పడుతున్నారు. కరీంనగర్లో 87 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి కోసం ఇప్పటికే 55 దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారు. వీటిలో 25% పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఒక వ్యక్తికి ఒకే షాపు అనే నిబంధన తీసుకురావడంతో మద్యం నిర్వాహకులు తమ కుటుంబ సభ్యుల చేత దరఖాస్తు చేయిస్తున్నారు. అయితే ఫీజు 2 లక్షల రూపాయలు ఉండటంతో ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 15, 16 ఈ 2 తేదీల్లో దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతుందని 18న డ్రా తీస్తామని అధికారులు అంటున్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో డ్రా పద్ధతి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. మొత్తం 6 డిపోల పరిధిలో ఏ ఒక్క కార్మికులు కూడా విడుదల లేదు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుర్నూలు, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ధర్నాలు, రాస్తా రోకోలు కొనసాగించాయి. తమ సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను పరిష్కరించేదాకా కూడా తమ సమ్మెను విరమించబోలే తమ డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా తమ సమ్మెను విరమించేది లేదని చెప్పి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా రంగంలో దిగాయి. బిఎంఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్గా ధర్నా నిర్వహించారు. అటు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు భారీ మానవహారం నిర్వహించారు. ఆదిలాబాద్లో రాస్తా రోకో కొనసాగించారు. తొమ్మిది వాసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా తమ సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. నల్గొండ రీజియన్ పరిధిలో వరుసగా 8వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా కార్మికులు వివిధ రూపాల్లో తమ యొక్క నిరసన తెలియజేశారు. ప్రధానంగా ఈరోజు రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో కార్మికులందరూ కూడా మౌన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మౌన దీక్షలు చేపట్టారు. నల్గొండ ఆర్టీసీ డిపో నుంచి కార్మికులందరూ కూడా మూతికి నల్లగుడ్డలతోటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే మౌన దీక్షను చేశారు. ఈ మౌన దీక్షకు బీజేపీ జిల్లా నేతలు, అదేవిధంగా తెలంగాణ జనసమితి, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎస్టీయు లాంటి ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిశ్యమని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులు వివిధ రూపాల తమ యొక్క నిరసన తెలియజేశారు. మరొకవైపు ఆర్టీసీ యజమాని యథావిధిగా ప్రైవేట్ సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా బస్సులు నడిపే ప్రయత్నం మాత్రం చేసింది. కానీ ప్రధానంగా ఏదైతే హైవేలోనే హైవేల వెంట మాత్రం ఎక్కువగా బస్సులు నడిపిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోకి బస్సులు వెళ్ళకపోవడంతో మాత్రం సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నల్గొండ రీజియన్లో మనకు కనిపిస్తూ ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14-15 తేదీల్లో నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్లో
నియోజకవర్గాల వారీగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి ఈ నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో వేరువేరుగా సమావేశం కానున్నారు. ఓవైపు పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అనిల్ గార్డెన్స్లో ఏర్పాట్లని అనుక్షణం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పర్యవేక్షిస్తున్నారు. 2 రోజుల పాటు చంద్రబాబు నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో శుక్రవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గంటన్నర సేపు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. ముఖ్యంగా జిల్లాలోని ప్రధానమైన కూడవెల్లి వాగు పొంగి పొర్లుతున్నది. కూడవెల్లి వాగు పొంగుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పెరుగుతాయని, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 2-3 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు నిరాశల్లో ఉన్నారు. ఈ స్థితిలో ఈసారైనా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతాంగానికి మొదట్లో వర్షాభావ పరిస్థితులు కాస్త నిరాశను మిగిల్చినా, తాజాగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సూర్యాపేటను క్రీడా వేదికగా రూపొందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలు ఏర్పాటు కృషి చేస్తానని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి 6వ జూనియర్ అథ్లెటిక్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడా స్ఫూర్తి లోపించడంతోనే విద్యార్థుల మానసిక ధైర్యం కోల్పోతున్నారన్నారు. సనాతనమైన సంస్కృతి, సాంప్రదాయాలు శోభిల్లే విధంగా రూపొందించినటువంటి విజయనగర ఉత్సవాలను పైడితల్లమ్మవారి దేవస్థానం దగ్గర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో పాటు పలువురు శాసనసభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఘంటస్తంభం, సంగీత కళాశాల మీదుగా ఆనంద గజపతి కళాక్షేత్రం వరకు సాగినటువంటి ఉత్సవ ఊరేగింపులో జాతికి జీవగురమైనటువంటి జానపద కళారూపాలు కనువిందు చేశాయి. ఇక ఆనంద గజపతి కళాక్షేత్రంలో ప్రారంభమైనటువంటి ఉత్సవ ప్రారంభ సభలో పలువురు వక్తలు జిల్లా ఖ్యాతిని వేనోళ్ళ కీర్తించారు. ఈ సందర్భంగా కవులను, కళాకారులను, క్రీడాకారులను, సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగి 27 రోజులు అవుతుంది. ఆ ప్రమాదంలో వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండకు చెందినటువంటి 14 మంది ఉన్నారు. వారిలో 9 మంది గల్లంతు కాగా, 5 తిరిగి వచ్చారు. ఆ 9 మందిలో కూడా 6 బాడీలు లభించాయి, మరో 3 డెడ్ బాడీలు ఇంకా లభ్యం కాలేదు. ఆ లభ్యం కాని వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. తమ వారు తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో వారు ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వారంతా చనిపోయినట్టుగా నిర్ధారణ చేశారు. వారి చేతుల్లో డెత్ సర్టిఫికెట్లు పెట్టి వెనక్కి పంపారు.